తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ముఖ్యంగా అమరవీరుల వారైతే వాళ్ళ త్యాగ ఫలంగా మనకు తెలంగాణ ఇచ్చినరో వాళ్ళందరికి నేను శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నా వాళ్ళని ఎప్పుడు నేను మరువను 1969 ఉద్యమంలో ముందుండి పోరాడినోని ఉద్యమాన్ని ప్రారంభించడంలో నేను ఒక భాగస్వామిని ఆ రోజు సేఫ్ గార్డ్ ఉద్యమం సెపరేటిస్ట్ ఉద్యమంగా మారిపోయింది ఆ రోజు ఆంధ్ర వాళ్ళు కొంత భయంతోటి పని చేస్తుండేది ఇయాల 6 పాయింట్ ఫార్ములా అమలు చేయడంలో గాని దేనికైనా కూడా కొంత భయం భక్తులు ఉండేది ఇంతమంది 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని మరు ఉద్యమంలో 369 మంది పోలీస్ తూటాలకు బలి అయితే ఇప్పుడు 1200 పైచిలకు ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేది ప్రభుత్వం కనీసం వాళ్ళ ఎవరో కూడా గుర్తుపట్టలేదు వాళ్ళ గజెట్ లోపల నమస్తే తెలంగాణలో ప్రతిసారి ఎవరు చనిపోతే అవన్నీ కూడా పేపర్లలో పేర్లు వచ్చినాయి వాటి ఆధారంగానే కదా ఈ రోజు లిస్టులు తయారు చేసి బుక్కులు ప్రింట్ అయినాయి అవి కూడా చూసుకునే ఓపిక ఈ ముఖ్యమంత్రికి లేదు ఇలా రెండో విషయం ఏందంటే ఎందుకోసం ఉద్యమం తెలంగాణ ఉద్యమం వచ్చింది మన నీళ్లు మనకు కావాలి మన నిధులు మనకు కావాలి మన నియామకాలు మనకు కావాలని కదా తెలంగాణ వాళ్ళకు ఆ రోజు అట్లీస్ట్ జోనల్ సిస్టం లోపల మనం ఒక మాక్సిమం గా తెలంగాణలో ఉండే అంటే ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే వచ్చే పరిస్థితి ఆ రోజు ఉన్నది ఇలా మెరుగైంది ఏముందని అడుగుతున్నా ఇవాళ ఒక్క ఉద్యోగం ఇయ్యపోతువి 9 ఏళ్ళు నువ్వు ఎన్ని అంటే ఎన్ని వేకెన్సీస్ అయినాయి వాటన్నిటినైనా పూర్తిగా నింపిన వాడు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి రెండవది విపరీతంగా ఇవాళ ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బు అది నీ సారాను మొత్తం చిన్నపిల్లల కానుంటి ముసలోళ్ళు కూడా తాగి 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 మొత్తం లివర్స్ దెబ్బతిని కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్లు ఎక్కువ అవసరం వచ్చి ఇవాళ హాస్పిటల్లో పడే పరిస్థితికి తీసుకొచ్చిన తెలంగాణను తాగుబోతు తెలంగాణగా చేసినటువంటి ఘనత నీదే కేసీఆర్ అది ఒకటి రెండవది ఇవాళ ఆరోగ్యం విషయం నేను మాట్లాడుతున్నాను ఆరోగ్యశ్రీ అంటే ఎవరైనా నేరుగా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇది నా హక్కు అని గతంలో కాంగ్రెస్ పీరియడ్లో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులను తీసుకుపోయి హాస్పిటల్ ముందర ఇట్లా పెట్టి ఆ రోజు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు అది ఎంత పెద్ద హాస్పిటల్ అయినా కానీ వాళ్ళకి ఆ సౌకర్యం లభించేది దానికి పేమెంట్ జరుగుతుండేది స్లోగా ఈ ఆరోగ్యశ్రీని తీసిపారేసి ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఒక 5000 కోట్లు ఆయనకు పెట్టుకొని అది ఏం బడ్జెటో ఏం కథనో తెలియదు ఎవడు అడిగేటోడు లేడు ఆ దాంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు రికమెండ్ చేయాలి ఎమ్మెల్యేల కాలు పట్టుకుంటేనే ఆ రికమెండేషన్లు తర్వాత ముఖ్యమంత్రి రిలీజ్ చేయాలి ఆ ఎమ్మెల్యేలు ఎట్లా అయిపోయిందంటే వీడు నా పార్టీ వాడు కాడంటే వాడిని గ్రాన్ అయ్యాడు ఇవాళ ఇప్పుడు పార్టీ పరంగా నువ్వు చేసుకుంటూ పోయినవు కానీ నీ ఆరోగ్యశ్రీని ఆ రోజు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు అందరికి ఇచ్చింది కదా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్య కార్డు ఇచ్చిండ్రు ఆరోగ్యశ్రీది ఇవాళ నువ్వు చేస్తున్నదేమి నీ ఎమ్మెల్యేల కాలు పట్టుకున్న వాళ్ళకే నువ్వు ఇవాళ నీ సహాయనిధికి వెళ్ళి ఈ హాస్పిటల్స్కు డబ్బు పంపిస్తున్నావు నీ నీ జేబులకు వెళ్ళి ఇస్తున్నావా నీ ఎమ్మెల్యేల జేబులకు వెళ్ళి ఇస్తున్నారా ప్రజాధనం కాదు వాళ్ళ ధనమే కదా ఇది దాని ద్వారా కూడా ఒట్లదే నీకు అంటే లబ్ధి పొందడం ఇవాళ ఆరోగ్యం విషయం లోపల నువ్వు ఏ హాస్పిటల్ అని ఒక్క హాస్పిటల్ కట్టమనే 9 ఏళ్ళు 1 ఏడు కాదు 2 ఏళ్ళు కాదు 9 ఏళ్ళు దాటింది ఎందుకు నువ్వు ఒక హాస్పిటల్ కట్టలేకపోయినావు ఇవాళ ఎంత దుర్మార్గుడం అంటే నువ్వు కరోనా కష్టకాలం లోపల వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఇవాళ గాంధీలో కానీ ఇవాళ ఇక్కడ నువ్వు టిమ్స్ అనే దాన్ని పెట్టింది కానీ వేరే హాస్పిటల్స్లో కానీ
ఎంతమంది నర్సులను రిక్రూట్ చేశావు 16-17 వాళ్ళందరినీ కరోనా అయిపోయిన తక్షణమే నిర్దాక్షిణ్యంగా తొలగించినావు కష్టకాలంలో ఎవడన్నా ఇంత బుద్ధిహీనుడైతే ఇయాలా ఈ కష్టకాలంలో మీ గవర్నమెంట్ అండగా నిలిచిన ఆ మాత అంటే మహిళా బంధులను ఏ అంటే ఇవాళ ఏఎంఎంకా నుండి మీకు స్టాఫ్ నర్స్ వరకు వాళ్ళంతా సాయం చేస్తే ఇంత అగౌరవంగా వాళ్ళని తొలగించినవా కేసీఆర్ బుద్ధిందని అడుగుతా ఉన్నా ఎందుకంటే నేను హెల్త్ మినిస్టర్ కూడా పనిచేసిన మేము ఒకసారి దాంట్లో వాళ్ళను టెంపరరీగా మేము తీసుకున్నాను కూడా ఒక 7 కో 2 ఏళ్ళకో వాళ్ళని పర్మనెంట్ చేస్తుంటే అదే కష్టకాలంలో మా ప్రజల్లో ఆరోగ్యాన్ని ఆదుకున్న వాళ్ళకు నిజాలు లేదు రెండో విషయం నిమ్స్ పరిస్థితి అధ్వానంగా తయారైంది గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ అధ్వానంగా తయారైనాయి ఏమన్నా అంటే నేను డయాలిసిస్ చేపిస్తూ ఉంటున్నాను డయాలిసిస్కు కారకుడు నీవే ఇవాళ కిడ్నీలు చనిపోవడానికి కారకుడు నీవే నీ మందే ఇప్పుడు ఇలా వాళ్ళ ఆరోగ్యాలన్నీ నాశనం చేసింది నువ్వే కదా ఇప్పుడు అందుకోసం ఇవాళ ఆరోగ్యం విషయం లోపల ఎందుకంటే నేను కొన్ని అంశాలనే మాట్లాడదలుచుకున్నా ఈరోజు ఈ 2 జూన్ సందర్భంలో మన అవతరణ దినోత్సవ సందర్భం లోపల ఫస్ట్ నేను ఆరోగ్యమే తీసుకుంటున్నా ఎందుకంటే నా విధి అది ఇవాళ మేము కట్టించిన హాస్పిటల్లోనే కదనయ్య నువ్వు ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టింది చూడు ఫైల్ తెప్పించుకొని చూడు అన్ని నాగం చేయడానికి శాంక్షన్ చేసినవి ఆ రోజు ఏమో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసినవి ఎక్కువగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ అన్నీ అవే కదా నాగర్ కర్నూలు కానీ ఇలా వన్పర్తి కానీ నీవు ఇచ్చిన ఎక్కడిచ్చినాను కూడా అవన్నీ మేము కట్టించిన హాస్పిటల్స్లోనే ఉన్నాయి మహబూబ్నగర్లో కానీ ఏదైనా కూడా ఇప్పుడు నువ్వు ఒకటే అడుగుతున్నా నీవేనే హాస్పిటల్స్ కట్టించినావు ఎంత బెడ్ స్ట్రెంత్ పెంచినావు ఇలా ఇది చాలా దుర్మార్గంగా నువ్వు ఆరోగ్యంలో అసలుకు ఏమైనా మెడిసిన్స్ ఎంత గందరగోళం ఉందో నీకు తెలుసా ఇలా ఇంకా ఆరోగ్యం విషయం లోపల నువ్వు ఒక రిక్రూట్మెంటే చేయకుండా మెడికల్ కాలేజీలు పెట్టినావు ఒక మెడికల్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్ అయిందంటే 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ అవుతాడు మళ్ళా 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ప్రొఫెసర్ అవుతాడు నీకు అది సోయలేదు నీకు ఇలా ఏమే అంటే ఒక హరీశ్వరరావును పెట్టినావు రోజు నీ డబ్బా వాయించుకో నేను ఇట్ట మెడికల్ కాలేజీలో పెట్టినాం అట్లా మెడికల్ కాలేజ్ పెట్టినాం ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ అయ్యి లేకపోతే అయితే నీ కాలేజీలు ఎన్ని రికగ్నిషన్ ఉంటాయి ఎన్ని రికగ్నిషన్ పోతాయి సరే గవర్నమెంట్ కాబట్టి కంటిన్యూ చేద్దాం కానీ నీవు చేస్తున్నా తప్పు ఎన్ని బెడ్లు ఉండాలి హాస్పిటల్కు స్టార్టింగ్ చేయాలంటే ఒక దాంట్లో నువ్వు సరిగ్గా ఉన్నాయని నువ్వు మెడికల్ కాలేజీ ఇచ్చినామని చెప్పని ఏదో గొప్పలు చెప్పుకున్నట్టు కాకపోతే ఇప్పుడు నీకు స్టాఫ్ను రిక్రూట్ చేయకుండా సరిగ్గా స్టాఫే లేదు ఓ దాంట్లో 50% స్టాఫ్ కూడా లేదు ఇది నీ ఎడ్యుకేషన్ది